నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే అసలు ఎందుకు వచ్చిండి ఈయన నిన్న? ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమైంది అసలు? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండును తీసి ఆయనతో గుదుకుంటుండు బండకు. మీరు చూడండి వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తాను, మీరు చూడండి. లైవ్లు ఇచ్చిండు ఆయన, దానికే లైవ్ పెట్టుకోండి. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దన్ దన్ దని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండ్రు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందవే. బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసు వాళ్ళు పాప అట్లా కాదురా భయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలివెట్టు. అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండి అని చెప్తా కదా. ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినా ఉద్యోగులకి ఈ దేశంలో? మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఎస్ బరాబర్, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. 73 నుంచి 87% డిఏ కూడా కలుపుకుంటే 87% ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా? హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? చెప్పు బరాబర్రా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆయన? కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినాటి నుంచి ఈరోజు వరకు మీరు పెంచింది దిక్కుమాల 15% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము 87% పెంచితే నువ్వు 15% పెంచినవి, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు. ఎందుకు చేస్తున్నావు మీ జోనల్ ట్రాన్స్ఫర్లు? ఇప్పుడు మాకు పని లేకనా, పొద్దు ఒకనా? జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలుతాయి, ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాలో పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే, మళ్ళీ ఇంకోదికి నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే. గిదా రాజకీయం, గిదా వ్యవహారం. దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వాళ్ళు కొట్టుకోకపోతే వాడిని పోలీసు వాళ్ళు ఆపితే ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారే కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడ్డ పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా? ఆయన ఇష్టం, జడ్జి గారి ఇష్టం. కానీ కాకపోతే గుండు వాళ్ళకు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప, అదే జరిగిపోయినట్టు. ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకుడికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను నడ్డాకి చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అర పైసా పనిచేసిందా నీ ప్రభుత్వం? దేశంలో ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హయ్యెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే? 7.5 ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినావు కదా, గిన్ని కథలు చెప్పినావు కదా, మోడీ ఒక్కటన చేసిండా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు రుక్కుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటుపోతున్నాయి మాకు తెలియకుండా. ఇట్లున్నది కథ వీలది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా, ఈడీఐ, సిబిఐ, అదేంటి ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని ఉసుగొలుపుతాం వేట కుక్కల్లాగా, మేము ఎదుర్కొస్తాం. ఇదొక్కటే మీకు తెలుసు, పక్కా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాము, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరఫున వేధిస్తాం. వేధిస్తాం అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడదాకంటే అక్కడదాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నానని మళ్ళొకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు ఒక దగ్గర 1000 ఓట్లతో గెలిచి, ఒక దగ్గర ఏడుచుకుంటా నన్ను చంపుకుంటా సాదుకుంటా అని ఏడుచుకుంటా గెలిచి, అదో గెలిపావా? నాకు అర్థంగా దాని పెద్ద ఒక గెలుపు గెలిచి 107 సీట్లలో ఇప్పుడు అంత దూరం కాదు. నడ్డా సొంత స్టేటు హిమాచల్ ప్రదేశ్, బీహార్లో పుట్టిండు, హిమాచల్లో. మరి మొన్న అక్కడ ఉప ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ హిమాచల్లో, అందరికీ దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నారు ఆయన వాళ్ళ ఇంట్లో. నడ్డా గారి పార్టీలో, నరేంద్ర మోడీ గారి ఇంట్లో అందరు దుప్పట్లు కప్పుకొని ఏడుస్తున్నారు, అందరు దిగజారిపోయి నైతిక స్థైర్యం కోల్పోయి ఇక పార్టీ పనిచేయం, మేము ప్రభుత్వ పనిచేయమని పండుకున్నారా? ఎవరో పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఎలక్షన్ ఏముందా బ్రదర్? ఇగో 317 జీవో గురించి వీళ్ళకు తలా తెలియదు, తోకా తెలియదు. మా ఉద్దేశం సుస్పష్టం, 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సదాశయంతో నీళ్లు నిధులు నియామకాలనే కోణంలో
ఎక్కడెక్కడ నియామకాల్లో ఖాళీలు ఉన్నాయి జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే తేలుతుందన్న ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన జీవో అది. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన అంశం. వీళ్ళు ఎవరైనా మధ్యలో నాకు అర్థం కాదు. రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళకేం సంబంధం అసలు? నువ్వేం టెన్షన్ పడకు, ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్, ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్. వాళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం గురించి చెప్తుంది. దేశంలో చూడరాదే, భయమా? భయపడితే ఇక్కడ దాకా వస్తామా? భయపడితే తెలంగాణ వస్తుందా? కాబట్టి గా టెన్షన్ మీకేం అవసరం లేదు. గీ పిచ్చోళ్ళకు భయపడేంత సీన్ ఎవరికి లేదు. గీ తాటాకు చప్పులకు వీళ్ళ ఉడత ఊపులకు భయపడేవాళ్ళు ఇంకేమైనా ఉండొచ్చు మార్కెట్లో, కానీ ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు తెలంగాణలో. ఏమని ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు మాట్లాడితే, ఎవరైనా కొద్ది నెత్తినోడు మాట్లాడితే సమాధానం ఇస్తాం. నెత్తి మీద బొచ్చు లేదు అని తలలో రొచ్చు తప్ప ఇంకేం లేదు. వాని గురించి ఏం మాట్లాడతాం? ఎగ్జాక్ట్లీ, ఉద్యోగులు సమస్య ఏం లేదు బ్రదర్. ఒక నిమిషం నో, లిజన్ టు మీ. జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏమైనా ఇబ్బందులు కానీ చిన్న చిన్న చిక్కులు కానీ ఉంటే దాన్ని మా ఉద్యోగాల సంఘాల నాయకుడే వీళ్ళకైనా మంత్రిగా ఉన్నాడు. మాకు ఉద్యోగులకు ఉన్నది పేగుబంధం, వీళ్ళకేమైనా తోకబంధం? వీళ్ళు ఎప్పుడే కాదు, వీళ్ళు ఎప్పుడేం చేసినా వీళ్ళకి ఏం తెలుసు ఉద్యోగుల గురించి? ఏమైనా ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఉంటే డెఫినెట్గా దాన్ని పరిష్కరించేది ప్రభుత్వం. వీళ్ళకేం సంబంధం అసలు? వీళ్ళు ఎవరు మధ్యలో? వీళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా, వాళ్ళకు ఒక ఉద్యోగులకు మంచి పని చేసిండ్రా, మాకంటే ఎక్కువ జీతాలు ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రని వీళ్ళని ఉద్యోగులు నమ్మాలి? అందుకే అడుగుతాం. ఉన్న ఉద్యోగాలు పోగొట్టే వీళ్ళు కొత్త వాళ్ళు ఎట్లా మాట్లాడతారా ఉద్యోగుల గురించి? ఇది కూడా చెప్పాలి. ఒక నిమిషం కొంతమంది అవలగాలు అది కూడా మాట్లాడతారు, అది కూడా చెప్తా అయిపోతుంది. ఇప్పుడు నేను నల్గొండలో పోయింది 31 తారీఖు నాడు. గవర్నమెంట్ కావాలంటే ఉత్తర్వులు తీసుకొని చూడండి. 1 తారీఖు నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినాయి. ఇక తప్ప, అది కూడా తప్పేనా? ఇక మరి లాస్ట్ ఇయర్ అంతా తీద్దామా లెక్కలు? ఇప్పుడు ప్రధానమంత్రి మరి ర్యాలీలు తీస్తుండు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జోర్దార్ లక్షల మందితో పొద్దున ర్యాలీలు, సాయంత్రం మాస్క్ పెట్టుకొని టెలికాన్ఫరెన్స్లు, మరి దాన్ని ఏమంటారా? నేను చేసింది తప్పు ఒప్పంటలేను. నేను గైడ్ లైన్స్ వచ్చింది అమల్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి మేమేమి వైలేట్ చేయలేదే? ఫస్ట్ నుంచి మేమేమైనా వైలేట్ చేసినామా? నా ప్రోగ్రామ్ ఖమ్మంలో ఉంటే రద్దు చేసుకున్నా, నా ప్రోగ్రామ్ ఇంకో కార్డు ఉంటే రద్దు చేసుకున్నా, 4వ తారీఖు ఖమ్మం పోయేది ఉండే నేను రద్దు చేసుకున్నా. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ని ఇంకోటి మేము ఇచ్చిన గైడ్ లైన్స్ కాదు అది. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమో కోవిడ్ గైడ్ లైన్స్ అని విడుదల చేస్తుంది, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడేమో కోవిడ్ గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తాడు. మరి మెంటల్ బ్యాలెన్స్ ఎవరికి పోయింది? అక్కడ ఆయనకు పోయిందా, ఇక్కడ ఈయనకు పోయిందా? వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదా? గైడ్ లైన్స్ ఇచ్చినోనికి, గైడ్ లైన్స్ పార్టీ అధ్యక్షునికి ఇక్కడ సంబంధం ఉండదా, శృతి ఉండదా? ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటే దానికి కట్టర్లు వెల్డర్లు ఏంటంటే తెచ్చి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి వినియోగించినంత పోలీసు యంత్రాంగాన్ని సిబ్బందిని ఇవన్నిటిని ఉపయోగించి బండి సంజయ్ గారిని అక్కడి నుంచే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వారు దీక్ష చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నామంటే హైకోర్టు నిబంధనల ప్రకారం అతన్ని రిమాండ్ చేయలేదు, ఇంటికి పంపుతున్నామని కోర్టు చెప్పింది. ఈ తతంగం అంతా 48 గంటలలో ముగిసిపోయింది. ఈ తతంగం 48 గంటలు ముగిసిన వారం రోజుల నుంచి రోజుకు ఒక వీధి భాగవతాల వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. ఓ రోజు హేమంత్ బిశ్వాసం వస్తాడు, ఓ రోజు శివరాజ్ సింగ్ చవాన్ వస్తాడు, ఇంకో రోజు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు. నాకు అర్థమైతే లేదు, జాతరల గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు దేశ నలుమూలల నుంచి బీజేపీ వాళ్ళు ఎందుకు తెలంగాణకు వస్తారు? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? బండి సంజయ్ ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడి కార్గిల్ వార్లో పోయి పెద్ద ఆయన యుద్ధ విమానాలు నడిపి మొత్తం బాంబులేసి ఈ పాకిస్తాన్ మీద విజయం సాధించి వచ్చిన కార్గిల్ వీరుడిని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు, కండువాలు కప్పుడు, ముద్దులు పెట్టుడు, అసలు ఆయన పోరాటాలను చూస్తే మాకు చాలా ఉత్సాహం వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమైతే లేదు. అసలు వీళ్ళందరూ ముఖ్యమంత్రులేనా? వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులైనరని అనుమానం కలుగుతుంది? ఎట్లా కేంద్ర మంత్రులైనరని అనుమానం కలుగుతుంది? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి అటతుటంగా మాట్లాడుతాడు బండి సంజయ్ ఏదో వీరోచితమైన పోరాటం చేసి, అసలు బుద్ధి ఉందా బీజేపీ వాళ్ళకని అడుగుతున్నా. అసలు మీరు అన్నం తింటురా గడ్డి తింటురా అని అడగదలుచుకున్నాను నేను ఈ సందర్భంగా. రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వము ఒక నివేదిక పంపిస్తే ఆ ఉత్తర్వులను ఆమోదించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు ఆదేశించండు. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే 317 జీవో వచ్చింది. ఇక్కడ రెండు అంశాలు నేను చర్చకు పెట్టదలుచుకున్న ఉద్యోగస్తులకు, తెలంగాణ యువకుల ముందు. నిజంగానే కేసీఆర్ గారు పంపించిన
నూతన జోనల్ విధానము రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గం ఎందుకు ఆమోదించింది? అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కేసీఆర్ గారికి అవకాశమే లేదు కదా. కేసీఆర్ చేసిన తప్పుడు విధానాన్ని పంపించిన తప్పుడు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులను మీరు ఆదేశాలు ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అడ్డగోలుగా 317 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాలను గుడ్డిగా దున్నపోతేనిందంటే దూడను కట్టేయండి అని సామెత ఎట్లుందో కేసీఆర్ వంపించిన తప్పుడు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ఇవాళ నడ్డా గారి నుంచి మొదలు పెడితే హేమంత బిశ్వాసం వరకు మీరే కదా బాధ్యులు. కేసీఆర్ తీసుకొచ్చిన తప్పుడు విధానాలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందే మీరు. కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఈరోజు తప్పు చేసిందంటే ఆ తప్పుకు ఉత్ప్రేరకము బీజేపీ, ఆ తప్పును ప్రోత్సహించింది బీజేపీ. నిజంగానే ఈరోజు 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది. దీన్ని సవరించాలనుకుంటే ఒక్క కలం పోటుతోని కేంద్ర ప్రభుత్వం సవరించవచ్చు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, అరవింద్, స్వయం బాబురావు గారు నలుగురు సంతకాలు పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా 317 జీవోని కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ జీవో ద్వారా నష్టం జరుగుతుంది. ఈ జీవో మీద తక్షణమే స్టే ఇవ్వండి, ఈ జీవోను నిలుపుదల చేయండి అని కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన జీవోను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిధిలో లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. జోనల్ విధానంలో నియామకాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, పదవీ విరమణలు కావచ్చు, రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు, ఇందులో మార్పులు చేర్పులు ఏమి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఉండాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ, కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు. ఇవాళ మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ పంపించిన ప్రతిపాదనలు గుడ్డిగా ఆమోదించి ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మీరు పోరాటాలు చేస్తున్నామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు, మీ చేతిలో అధికారం ఉంది. నిన్న బీజేపీ ఆయన మాట్లాడతాడు వరంగల్, 2 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, 317 జీవోని తీసి చెత్తబుట్టలు వేస్తామని. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన లేక మాట్లాడుతున్నారా? అసలు అన్న వచ్చా మీకు? ఏబిసిడీలు అన్న వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, ఈ దేశానికి బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఒక ఫిర్యాదు చేస్తే 317 జీవో మీద అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి చేత ఇప్పించవచ్చు. ఈ విధానం తప్పుడు విధానమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు తక్షణమే కల్పించుకొని రాష్ట్రపతి ఉత్తర్వులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు ఏవైతే నిర్ణయాలు చేసి 317 జీవో ఇచ్చిండో ఆ జీవోను అభయంచలబెట్టే అధికారము రాష్ట్రపతి గారికి ఉన్నది. మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా మీరు ఆదుకోవాల్సిన బాధ్యతలో మీరు ఆదుకోకుండా ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడలేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఈ జీవన తీ చెత్తబుట్టలు వేస్తామని చెప్పి గుండు బండి కలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్కి ఒకవేళ అవగాహన లేదనుకుంటే వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు రోజుకొకడు వస్తున్నాడు. ఊర్లాలు ఎవరైనా చనిపోయినప్పుడు గంగరెత్తులోళ్ళు వస్తారు రోజుకొకడు వస్తాడు అడుక్కోవడానికి. అమ్మకి దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు, కాళ్ళకు దండం పెట్టని గంగరెత్తులతో దండం పెట్టించి చిల్లర అడుక్కొని పోతారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలు పెడితే హేమంత బిశ్వాసం వరకు మీరు అసలు పరిపాలనలో ఉన్నారా? పరిపాలనకు సంబంధించిన
ఇంగిత జ్ఞానం మీకేమన్నా ఉందా? మీ చేతిలో ఈరోజు అధికారం ఉంది, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కావాలనుకుంటే తక్షణమే జీవోని అభయంచలో పెట్టడానికి అన్ని రకాలుగా మీ చేతిలో ఉంది. వీళ్ళు ఈ రకమైన వీధి నాటకాలు ఆడితే కేసీఆర్ గారు పాపం ఆ సిపిఐ సిపిఎంఎల్ వాళ్ళ వాళ్ళ జాతీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చిన వాళ్ళని పిలిచి తనం పెట్టిండు. మేము నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గ్రూపు మనం కడదాం, గట్టిగా కొట్లాడదాం, బీజేపీయేతర కాంగ్రెస్యేతర పక్షాలను బలోపేతం చేద్దామని చెప్పి ఇక ఆయనకు ఆయన ఆయన వీరంగం వేస్తున్నాడు, ఏ శంగాడుతున్నాడు.